ఇటీవల టీడీపీ ప్రకటించిన కమిటీలో భాగంగా కాకినాడ పార్లమెంటుకు ఎన్నికైన సందర్భంగా ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జ్యోతిల నవీన్కు మాజీ ఎమ్మెల్యే వరపుల రాజా సన్మాన సభ ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జ్యోతిల నవీన్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ పై విరుచుకుపడ్డారు. ఇవే చివరి ఎన్నికలు అని, పర్వత కుటుంబంలో నువ్వే చివరి ఎమ్మెల్యేవి అంటూ హెచ్చరించారు. మా జోలికి వస్తే ఒక్కొక్కడిగా నీ స్కామ్లు బయట పెడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యనమల కృష్ణుడు పాల్గొన్నారు. నాయకులతో సంబంధం లేకుండా మేమున్నాం, మీరు ముందుకు నడండి అని ఒక మనోధైర్యాన్ని కల్పించే బ్రహ్మాండమైన కార్యకర్తలందరూ కూడా ఈ పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నారు. అటువంటి అందుకే నాకు ప్రత్యేకమైన అభిమానం. అలాగే గత కొన్ని రోజులుగా ఇక్కడ చూసుకుంటే సోషల్ మీడియాలో కానీ ఈ వాట్సాప్లో కానీ ఒక యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు నేను కూడా ఉన్నాను, కృష్ణుడు గారు ఉన్నారు, నెహ్రూ గారు ఒక మాట అన్నారు, అయ్యా ఏదో అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయ్యావు, మంచిని సంపాదించుకో అని మాట అన్నారు. తప్పుగా అనలేదు అది. అంటే ముగ్గురు ఎక్స్ ఎమ్మెల్యేలు చేస్తే కేవలం 4-5 వేల ఓట్లలో నెగ్గా మినిమం ముగ్గురు ఎక్స్ ఎమ్మెల్యేలు మనం చూసుకున్నట్టయితే ఎవరికి ఎంత తక్కువ వేసుకున్నా సరే 10,000 ఓటింగ్ తక్కువ ఉన్న నాయకుడు ఎవరన్నా చెప్పండి నాకు. వరపుల సుబ్బారావు గారు అయితే కానీ, ముద్రగడ పద్మనాభం గారు అయితే కానీ, బాపనామ్మ గారు అయితే కానీ, ఎవరైనా అటువంటి వ్యక్తులందరూ కలిసినా సరే రాజాని 4-5 వేల ఓట్ల లోపులోనే ఓడించగలిగాడు. అది కూడా జగన్ గారు చాలా గాలిలో. అంటే ఆ గాలి లేకపోయినా, ఈ ముగ్గురు లేకపోయినా మన రాజా 20-30 వేల ఓట్లతో మెజార్టీతో ఎక్కే. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏ పదవి ఉన్నా సరే పదవిని నలుగురికి కూడా పంచిన వ్యక్తి రాజా. అన్ని విధాలని సొసైటీ చైర్మన్ చేస్తే మన పార్టీని నిలబెడుతున్నారు. భవిష్యత్తులో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఏదైతే మీరు కష్టపడ్డారో, ఏదైతే శ్రమలు అనుభవిస్తున్నారో, ఏదైతే ఇబ్బందులు అనుభవిస్తున్నారో తిరిగి రెట్టింపు సంతోషించే విధంగా మేమందరూ కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం సోదరులారా. కాబట్టి మరి చుట్టుపక్కల ఈ మెట్ట ప్రాంతంలోని మరి జగ్గంపేట కార్యకర్తలు ఉన్నారు, మరి తులకరాజు గారు, అదేవిధంగా కృష్ణ గారు, అందరూ కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కడ ఏం జరిగినా, పునులో ఏమన్నా జరగచ్చు, లేకపోతే పిఠాపురం జరగచ్చు, లేదంటే జగ్గంపేటలో జరగచ్చు, ఈ పార్లమెంట్ లో ఎక్కడ ఏం జరిగినా సరే మన అధ్యక్షుడు నవీన్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా కూడా మేమందరూ కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులు. అదేవిధంగా ఈరోజు నవీన్ గారికి, మా సోదరు నవీన్ మరి పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు అవడం చాలా సంతోషం. ఎందుకంటే అతను అధ్యక్షుడు అయితే నేను కూడా అధ్యక్షుడు అయినట్టు లెక్క. మరి అదే కాకుండా మరి జిల్లాలో తిరిగిన నాయకుల్లో జ్యోతి నెహ్రూ గారు ఒకరు. మరి అటువంటి నాయకులు మరి మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు నెహ్రూ గారు అంటే చాలా అభిమానం. అంటే చాలా డైనామిక్ లీడర్ ఆయన. కాబట్టి మరి అటువంటి నాయకత్వంలో మనం పనిచేయడం, అదేవిధంగా మరి ఆయన నాయకత్వాన్ని అలవర్చుకుని నవీన్ గారు కూడా పనిచేయాలని, భవిష్యత్తులో నేను, కృష్ణ గారు, మరి అందరూ కూడా మరి ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా ఆయనకు అందుబాటులో ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాకు ఎప్పటి నుంచో కూడా కోరుకుంటుపోయింది ఏంటంటే, జ్యోతిల నెహ్రూ గారు రాజకీయాలు విరమించుకునే లోపల ఒకసారి మంత్రి అవ్వాలని. ఎందుకంటే మరి అటువంటి నాయకులు మనకు చాలా తక్కువ మంది ఉంటారు. నెహ్రూ గారు ఒకసారి మంత్రి అయితే మరి పార్టీ కూడా మరి అద్భుతంగా పెరుగుతుంది, కార్యకర్తలు మనోభావాలు నిలబెడతారు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఉన్న